అమ్మాయి ప్రేమించకపోతే చంపేసేయచ్చా? అమ్మాయి ప్రేమించకపోతే చంపేసే హక్కు మీకు ఇచ్చిందా సమాజం? ఏం చేస్తున్నారు రే, ఒక్కసారి నన్ను ఆలోచించండి రా. అల్లారు ముద్దుగా పెంచుకుంటారు ఆడవాళ్ళని ఇంటి దగ్గర. ఎవరు పడితే వాడు వచ్చేసి ప్రేమించామనగానే అమ్మాయి ఒప్పేసుకోవాలా? లేదంటే నువ్వు రమ్మంటే వచ్చేసేయాలా? లేకపోతే చంపేస్తారా? అప్పట్లో విజయవాడలో వాడేవాడు మనోహర్ అనేవాడు. ఇప్పుడు ఇదేదో వైజాగ్లో కొత్తగా జరిగింది కదా, వాడేవాడు మరీ దారుణంగా కిరోసిన్ పోసి చంపేశాడు. అంతకుముందేమో ఒక అమ్మాయి గొంతు కోసి వాళ్ళ నాన్నను చంపేసి నానా హంగామా చేశాడు. ఎందుకు చేస్తున్నారు ఇట్లా? ప్రేమించడం అంటే ఇది కాదురా, అమ్మాయిలు చంపేయటం కాదు. చంపటమో చావటమో కాదు పరిష్కారం. వాళ్ళని ఒప్పించుకోవాలి, లేదంటే వదిలేయాలి, లేకపోతే ఇంకోళ్ళు చూసుకోవాలి, అంతేగాని చంపేయడం ఏంట్రా? అసలు మీలాంటి వాళ్ళని ఏం చేయాలంటే, అందరూ అంటారు వీడిని చంపేయాలి చంపేయాలని, మామూలుగా చంపకూడదు. అసలు అసలు ఏమి లేదా, ఏం ఆలోచన లేదా? మీ ఇంట్లో మీ అక్క మీ చెల్లెలో ఉంటుంది కదా, తెలీదా? చంపేయడం అంత ఈజీయా మీకు? మీరు ప్రేమిస్తే ఆ అమ్మాయి మీద మీకు అంత ఫుల్ రైట్స్ ఇచ్చేశారా? అమ్మాయిలు చంపేస్తారు, దానికి అడ్డు వచ్చిన వాళ్ళని చంపేస్తారు. పాపం వాళ్ళ అన్నయ్య చావబతుకుల మధ్య ఉన్నాడు, అన్నయ్యో తమ్ముడో. అంటే ఆడపిల్లల్ని చంపేయడం మీకు అంత ఈజీయా? ఏం ఆలోచించరా? దానివల్ల ఏమొస్తుంది? ఆ అమ్మాయిని చంపేసి నువ్వు జైలుకి వెళ్ళి మీ ఫ్యామిలీ ఏడ్చి వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చి నువ్వు ఇంకా జైలుకి వెళ్తే 4 రోజులు తిరిగన్న వస్తావు. కానీ అమ్మాయి రాదు కదా, వాళ్ళ ఫ్యామిలీకి నువ్వు ఇవ్వలేవు కదా తెచ్చి. చంపటం అంత ఈజీ, చంపటం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. కానీ చంపడానికి అంత రిస్క్ చేసే బదులు అదేదో ప్రేమించడానికి యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేయి ఇంకా కొన్ని రోజులు. ఏదో ఒక రోజు యాక్సెప్ట్ చేస్తారు కదా, లేదంటే రిజెక్ట్ చేస్తారు. ఆ అమ్మాయి కాకపోతే ఇంకొక అమ్మాయి దొరుకుతుందేమో నీకు మంచి అమ్మాయి. అంతేగాని చంపేయటం ఏంట్రా? ఇప్పటి నుంచి చెప్తున్నా, ఎవడైనా సరే అమ్మాయిల జోలికి చంపేలాగా వెళ్ళొద్దు. సమాజం అసలు మిమ్మల్ని సమాజంలో బ్రతకడమే తప్పు. ఏదో కుక్క కరిస్తేనే దాన్ని చంపేస్తారు, పిచ్చి కుక్కని ముద్రేసి. మిమ్మల్ని ఎందుకు సమాజం మీద వదిలేస్తారో అర్థం కాదు.